वेलकम टू अवर चैनल फिल्म बायोग्राफीज गूडवल्ली रामब्रह्म गारू मोदटी तरम सिनी दर्शक निर्माता सिनेमा को परमार्थम विनोदम मात्रमे कादु अंतकु मिंचिना सामाजिक प्रयोजनमुंदनी मालपिल्ला रैतु बिड्डा सिनेमाल द्वारा चाटिना गोप्प दर्शकुडु हेतुवादि వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈయన 1898 జూన్ 24 కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని నందమూరు అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య, బాపమ్మ. ఈయన చదువు ఇందుపల్లి గుడివాడ బందరులో సాగింది. 18 వయసులోనే ఇందుపల్లికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1924 ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపును ప్రారంభించారు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు కళాకారుల సమావేశాలకు చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారైంది. దాంతో వ్యాపారంలో నష్టం వచ్చి 1930 మూసివేయాల్సి వచ్చింది. 1931 అఖిలాంధ్ర రైతు మహాసభకు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షునిగా ఈయన పనిచేశారు. 1934 ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీనికి నాట్య కళా ప్రపూర్ణ భల్లారి రాఘవ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళారు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి గండికోట పతనం అనే నాటకం రాశారు. ఆయన మద్రాసు నుంచి ప్రజామిత్ర వారపత్రికను 10 నడిపారు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశాలకు మంచి ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత సాహిత్య నాటక చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం గారు తీర్చిదిద్దారు. ఈయన ప్రజామిత్రలోనే కాకుండా సమదర్శిని వంటి ఇతర పత్రికలలో కూడా ఆర్టికల్స్ రాసేవారు. సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావులకు ఈయన సహాయపడేవారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937 ఈయనకి సహాయ సంపాదకునిగా పనిచేసేవారు. తర్వాత ఆంధ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్నలు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేసేవారు. తాపి ధర్మారావు, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్ మొదలైన వారు సాహిత్య వ్యాసాలను రాసేవారు. సంఘాన్ని నిష్క్రమంగా విమర్శించి సంచలనం కలిగించే రచయితలలో పత్రిక సాగించాలి అనేది గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రధాన ఉద్దేశం. అపూర్వ విషయాలతో పత్రికా విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం గారు సమర్థులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు. రామబ్రహ్మం గారి ఆసక్తి సినిమాల మీదకు వెళ్ళాక ఆయన పత్రికా రంగాన్ని వదిలిపెట్టి సారథి చిత్ర అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆయన 1934 తీసిన శ్రీకృష్ణలీలలు సినిమాలో శ్రీకృష్ణునిగా రాజేశ్వరరావు గారిని పిలిపించారు. రాజేశ్వరరావు అంటే సంగీత దర్శకులైన సాలూరి రాజేశ్వరరావు గారు. ఈయన సంగీత దర్శకుడు కాకముందు నటుడు. తర్వాత 1936 విడుదలైన ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో కూడా ఈయన పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన సినిమా మాలపిల్ల. సారథి చిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938 విడుదలైంది. దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమంతో పాటు
గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో రామబ్రహ్మం గారు కుల వ్యవస్థను వ్యతిరేకంగా మాలపిల్ల సినిమాని ఉన్నత ప్రమాణాలతో నిర్మించారు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల సినిమాగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన సినిమా మాలపిల్ల. మాలపిల్ల సినిమా తెలుగునాట అఖండ విజయం సాధించింది. కాంచనమాల గారిని సూపర్ స్టార్ని చేసింది. అప్పటి గాయని సుందరమ్మ గారితో కలిసి కాంచనమాల గారు పాడిన నల్లవాడే గొల్ల పిల్లవాడే అనే పాట సూపర్ హిట్ అయ్యింది. ఆనాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ సినిమాకి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ కూడా జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక నిరసన మహాసభ బ్రాహ్మణులు మాలపిల్ల సినిమాను చూడకూడదని తీర్మానించారు. కానీ దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువ బ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గాని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు బిడ్డ సినిమాను తీసి రామబ్రహ్మం గారు తన సాహసాన్ని చాటుకున్నారు. 1925లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఈ సినిమా జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టేలా చేసింది. 1937లో మద్రాసులో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఇటువంటి నేపథ్యంలో రామబ్రహ్మం గారు రైతు బిడ్డ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు రామబ్రహ్మం గారు స్వయంగా కథను సమకూర్చారు. మాటలు త్రిపురనేని గోపీచంద్ గారు రాశారు. ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాల కంటే బలంగా జమీందారుల నుంచే ఎదురైంది. మాలపిల్ల సినిమాను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందారులు రైతు బిడ్డ సినిమాను ప్రభుత్వం చేత నిషేధించాలి అని అనుకున్నారు. మరో విషయం ఏమిటంటే జమీందారులు నిషేధించాలి అనుకున్న రైతు బిడ్డ సినిమాను నిర్మించింది కూడా ఒక జమీందారే. 1955లో విడుదలైన రోజులు మారాయి సినిమా రైతు బిడ్డ సినిమాకి సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. కుల వ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం గారు నడుం కట్టారు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడం కోసం పల్నాటి యుద్ధం సినిమాని తీశారు. మాలపిల్ల, రైతు బిడ్డ, ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయాలోకం, పల్నాటి యుద్ధం అన్నీ కూడా సందేశాత్మకమైన సినిమాలే. రామబ్రహ్మం గారు 1943-45 సంవత్సరాలలో 2 సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్య మండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రామబ్రహ్మం గారికి మధుమేహం వ్యాధి ఉంది. పల్నాటి యుద్ధం సినిమా నిర్మాణ సమయంలో హఠాత్తుగా పక్షవాతం వచ్చింది. ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గకపోవడంతో 1947 అక్టోబర్ 1న కాలం చేశారు. విజయవాడలో ఈడ్పు గంటి లక్ష్మణరావు కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గారు గౌరవ అధ్యక్షులుగా గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్ అనే సంస్థను స్థాపించి సుమారు 10 సంవత్సరాలు నాటక సినీ రంగాలకు సేవ చేశారు. తెనాలిలో రామబ్రహ్మం గారి 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబర్లో రామబ్రహ్మం సంస్మరణ సంఘం ఏర్పాటు చేసి ఆయనతో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి స్మారక సంచికను ప్రచురించారు. విజయవాడ గాంధీనగర్లోని అలంకార్ సెంటర్లో రామబ్రహ్మం గారి కాంస్య విగ్రహాన్ని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆవిష్కరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.